మనం కొంతమందికి ఫోన్ చేస్తాం కదా, వారు బిజీగా ఉంటే ఫోన్ ఎత్తరు. నేను కూడా ఎత్తాను. కానీ దేవునికి ఒకసారి పిలిచి చూడండి, ఏయ్ పెట్టు నేను బిజీ అని దేవుడు ఎప్పుడూ చెప్పడు. కనుక నేను మీకు చెప్తున్నాను, బట్ దేర్ ఈజ్ నో లిమిట్స్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. ఎప్పుడైనా మీరు మొరబెడితే ఆయన ఖచ్చితంగా వింటారు. ఎప్పుడైనా మీరు పిలిస్తే ఆయన ఖచ్చితంగా ఆలకిస్తారు. ఆయన మీ ప్రార్థనకు జవాబిస్తారు. మీ జీవితంలో అద్భుతం చేస్తారు. మీకు ఆయన సన్నిహితుడై ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. ఏ క్షణమైనా మీరు మాట్లాడవచ్చు, మీకు రెస్పాండ్ ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించిన కొలది ఆసక్తిగా మనం ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్ చెప్తున్నారు, మరణించిన వారు మౌనంగా ఉన్నవారు ఎవరు కూడా మన ప్రార్థన ఆలకించలేరు. కనుక మనం వ్యర్థమైన ప్రార్థన ఏదో అడ్రస్లో పంపే బదులు కరెక్ట్ అడ్రస్కు మన మాటలు తెలియపరచొచ్చు కదా. ఆయన అవైలబుల్గా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒక పోస్ట్ ఆఫీస్లో తీసుకుపోయి పోస్ట్ బాక్స్లో వేసామనుకో, అది ఎక్కడ చేరుతుంది? చెత్త కుప్పలో చేరుతుంది. ఎందుకంటే ఆ పోస్ట్ ఢిల్లీలో పోయింది, అక్కడ మొత్తం తిరిగింది. అటువంటి ఒక వీధి లేదు, అటువంటి ఒక ఇంటి నంబరు లేదు. ఇంకేం చేస్తారు? దాన్ని చెత్త బుట్టలో పడేస్తారు, ఆ పని చేస్తారు. కానీ మీరు స్పెసిఫిక్ అడ్రస్లో పంపించిన ప్రతి లెటర్ కూడా ఆ వ్యక్తికి చేరుతుంది. మీ ప్రార్థన ఎవరికి అనేది మీరు తెలుసుకోవాలి. ఆయన నాకు వీలు కాదు పలానా వారికి చెప్పండి అని చెప్తే చెప్పొచ్చు. ఆయన కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయనకు తెలియపరచమలసిన మాటలు సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? కుయుక్తితో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చెప్తారు, నోబడి విల్ సే. దేవునికి బ్రతికి ఉన్నప్పుడు ప్రార్థనలు చేసి ఉన్నారా? అది దేవుని దగ్గర ఉంటాయి. ఆ ప్రార్థనలకు జవాబు దేవుడిస్తారు. వీరు మరణించి అక్కడికి పోయి దేవునితో మాట్లాడి రికమెండేషన్ చేసి మా అవసరతలను తీర్చండి అని ఎవరైనా నేర్పిస్తున్నారంటే అది శుద్ధ అబద్ధం, మోసం. అది జరగనే జరగదు. మనిషి దేహముతో కూడా జరిగించిన క్రియలు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, వాటి ఫలితం పొందడానికి మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలను అని బైబిల్ చెప్పినట్లయితే, ఒకరు మరణించిన తర్వాత దాన ధర్మముల చేత, అన్నదానముల చేత, వస్త్రదానముల చేత ఆ ఆత్మకు మోక్షం కలుగుతుందని ఎవరైనా నేర్పించినా అది కూడా ప్రమాదకరమైన తప్పుడు బోధే. కనుక మనం దేవుని వాక్యానికి లోబడాలి. మీరందరూ కూడా కురియనయ్య గారికి చెప్తే, ఆయన ప్రార్థన చేస్తే తండ్రి మా ప్రార్థన ఆలకిస్తారని అనుకోకండి. యు క్యాన్ కాల్ హిమ్ అబ్బా ఫాదర్, తండ్రి నాయనా అని పిలిచే దత్తపుత్రత్వపు ఆత్మను దేవుడు మీకు ఇచ్చారు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయనను మొరపెట్టచ్చు. మన పిల్లలు మనతో మాట్లాడాలని తల్లిదండ్రులుగా మనకి ఇష్టం ఉండదా? ఇష్టం ఉంటుంది. మన మనుమనులు మన దగ్గరికి వస్తే తాతయ్యలు ఎట్లా ఫీల్ అవుతారు? కొడుకుని పక్కకు కూర్చోబెడతాడు, నువ్వు కొంచెం పక్కకుండు, మనమని ఒడిలో కూర్చోబెట్టి వానికి ముద్దు పెట్టి వానితో అన్ని మాటలు తాతయ్య తాతయ్య అని చెప్పి వీడు ఎన్నెన్నో స్టోరీలు చెప్తాడు. అవన్నీ వినడానికి ఆ తాతయ్యకి ఎంత ఓపికయో. ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో వచ్చినా కానీ అన్ని పక్కబెట్టేస్తాడు. వాని ఒడిలో కూర్చోబెట్టి వానితో ముచ్చట్లు పెట్టడం ఆ తాతయ్యకి ఇష్టం. ఎందుకు తెలుసా? నా మనుమడు నా దగ్గరికి వచ్చాడు, సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. తాతయ్యలకు, అమ్మమ్మలకు, నానమ్మలకు అందరికీ గొప్ప ఆనందకరమైనటువంటి విషయం. నేను మీకు అందరికీ తెలియపరచు, యూ డోంట్ నీడ్ ఏ మీడియేటర్ టు రీచ్ యువర్ ఫాదర్. ఆమెన్. ఈ తప్పుడు బోధల నుంచి అందరూ బయటికి రావాలి.